నమస్కారమండి, నా పేరు డాక్టర్ జీ పృథ్వీ. నేను ఓజోన్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్గా చేస్తున్నానండి. సో యూజువల్గా ఇప్పుడు గుండె జబ్బులు వంశపారిపరంగా కూడా మనకు రావచ్చు అనమాట. తల్లిదండ్రుల్లో తండ్రికి సపోజ్ ఒక 55 ఇయర్స్ లోపు మనకి, లేదా తండ్రి ఒకటే కాదు అమ్మనదమ్ములు అక్క చెల్లెల్లో కూడా 55 ఇయర్స్ లోపు మనకి వస్తే, లేదు తల్లిగారికి 65 ఇయర్స్ లోపు కనుక మనకి హార్ట్ అటాక్ వస్తే, సో వాళ్ళ పిల్లలకు వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో దాన్నే మనం సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ అని చెప్తాము. అలా కొన్ని కంజనెంటల్ హార్ట్ డిసీజ్ అంటే పుట్టినప్పుడు ఏమన్నా రంధ్రాలు ఉండే ఛాన్సెస్ ఉంటే కూడా కొంతవరకు వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్లస్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, ఇప్పుడు తల్లిదండ్రులకు కొన్ని జీన్స్ అబ్నార్మాలిటీ వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత కొన్ని స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ లైక్ హెచ్ఓసిఎం అంటాం, అది తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఒక 50% రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఆటోసోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటాము. అలా రకరకాలుగా కొన్ని గుండె జబ్బులు తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాల రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టుకుపోవడం కానీ కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటాం. సో కార్డియోవాస్కులర్ డిసీజ్ 55 ఇయర్స్ లోపు తండ్రికి, 65 ఇయర్స్ లోపు తల్లికి వస్తే వాళ్ళ పిల్లలకు వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది. స్టెంట్ అంటే యాక్చువల్గా అది ఒక చిన్న మెటాలిక్ ట్యూబ్ అంటాము. ఏదైనా బ్లాకేజ్ ఉన్నప్పుడు మనము ఆ బ్లాకేజ్ మధ్యలోకి వెళ్ళి ఆ ట్యూబ్ని ఓపెన్ చేస్తే ఒక దారి అనేది ఓపెన్ అవుతుంది. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో ఎప్పుడైతే దాంట్లో రక్తం గడ్డగట్టడం కానీ, లేదంటే కొలెస్ట్రాల్ పేరుకుపోయి సన్నగబడిపోవడం కానీ జరిగినప్పుడు ఈ స్టెంట్ అనే దాన్ని మనము, ఇది కంప్రెస్డ్ స్టేట్లో ఉంటుంది, అంటే ఒక బెలూన్లో కంప్రెసివ్ స్టేట్లో ఉంటుంది. బెలూన్ లోపల ఉండి పైన దాని మీద స్టెంట్ పూతూ ఉంటుంది. అది యూజువల్గా దాన్ని మెటాలిక్ స్టెంట్ అంటాము. దాంట్లో ఏం మెటల్ యూస్ చేస్తారు, అంతకుముందు స్టెయిన్లెస్ స్టీల్ వాడేవాళ్ళు, రీసెంట్గా ఇప్పుడు కోబాల్ట్ క్రోమియం అలాయ్ అని ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారు. సో దాంట్లో రెండు రకాలు ఉంటాయి. ఏంటిది, ఒకటి బేర్ మెటాలిక్ స్టెంట్ అంటాము, దీంట్లో డ్రగ్ ఉండదు. నెక్స్ట్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అంటాము, దీంట్లో ఆ స్టెంట్కి డ్రగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇదేం చేస్తే, ఆంజోరామ్ చేసినట్టే మనము చేయి నుంచి కానీ కాలు నుంచి కానీ ఒక ట్యూబ్ లోపటి నుంచి ఆ స్టెంట్ని ఎక్కడైతే మనకి బ్లాకేజ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి మనం దాన్ని ఆ బెలూన్ని ఇన్ఫ్లేట్ చేస్తాం. ఆ బెలూన్ ఇన్ఫ్లేట్ చేసినప్పుడు స్టెంట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ బ్లాకేజ్ క్లియర్ అయిపోయి తర్వాత దాని నుంచి రక్తం సరఫరా సాఫీగా జరుగుతుంది అన్నమాట. ఈ స్టెంట్స్ డెవలప్ కాకముందు ఫస్ట్ ఓన్లీ బెలూన్ యాంజియోప్లాస్టీ అనే ప్రొసీజర్ ఉండేదన్నమాట. ఈ బెలూన్ యాంజియోప్లాస్టీ ప్రొసీజర్ ఏంటంటే, ఎక్కడైతే మనకు బ్లాకేజ్ ఉంటుందో దాని దగ్గరికి ఒక ప్లెయిన్ బెలూన్ తీసుకెళ్ళి అది ఓపెన్ చేస్తారు. ఆ బెలూన్ ఓపెన్ చేస్తే ఆ టిష్యూ అనేది కొంచెం బయటికి వెళ్తుంది, కానీ అప్పుడు తర్వాత బెలూన్ని డిఫ్లేట్ చేసి తీసేస్తారు. కానీ అది కొన్నిసార్లు అదేంటంటే బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మటే మూసుకుపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీన్ని తగ్గించడానికి స్టెంట్ డెవలప్ చేశారు. ఎందుకు, అది మూసుకుపోకుండా అలా ఉండడానికి. ఈ బేర్ మెటల్ స్టెంట్ అంటే ఏంటంటే డ్రగ్ ఉండదు, కానీ దాని తర్వాత ఏంటంటే ఇన్స్టెంట్ రీస్టెనోసిస్ అంటాం. అంటే కొన్ని నెలల తర్వాత ఆ డ్రగ్ మీద కూడా మన టిష్యూ అనమాట, ఈ టిష్యూ పేరుకుపోయి స్లోగా అది మళ్ళీ మూసుకుపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపించాయి. దాని తర్వాత ఏం చేశారు, ఇలా అవుతుంది కదా దీన్ని కూడా తగ్గించడానికి ఏం చేయడానికి అంటే డ్రగ్ ఎలూడింగ్ స్టెంట్ డెవలప్ చేశారు. ఈ డ్రగ్ ఎలూడింగ్ స్టెంట్ ఏంటంటే దాంట్లో డ్రగ్ ఎలూడ్ అవుతుంది అనమాట. ఈ డ్రగ్ ఎలూడ్ అయ్యి ఏం చేస్తుంది, ఎక్సెస్ టిష్యూని అంటే స్టెంట్ వేసిన దగ్గర ఎక్సెస్ టిష్యూని గ్రో కాకుండా చేస్తుంది అనమాట. సో ఆ స్టెంట్ ఓపెన్ పెట్టడానికి ఎక్కువ పని చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ డ్రగ్ ఎలూడింగ్ స్టెంట్స్లో కూడా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అని ఇట్లా వస్తుంది అనమాట. అంటే టైప్ ఆఫ్ డ్రగ్ని బట్టి, ఇనీషియల్గా సిరోలిమస్ అనే డ్రగ్ సిరోలిమస్, ప్యాక్లిటాక్సిల్ అనే డ్రగ్ ఎలూడ్ చేసేవాళ్ళు, తర్వాత ఎవరోలిమస్, జోటారోలిమస్, దాని తర్వాత బయోలిమస్, ఇవన్నీ కొంచెం లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనమాట. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టెంట్స్, ఇప్పుడు యూజువల్గా ఇండికేషన్ బట్టి స్టెంట్ వేస్తారు. ఇప్పుడు ఒక రక్తనాళంలో 70% అంతకంటే ఎక్కువ స్టినోసిస్ అంటే అంతకంటే ఎక్కువ నారోయింగ్ ఉంటే యూజువల్గా మనం స్టెంట్ అడ్వైజ్ చేస్తాము. స్టెంట్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, లైక్ కట్టింగ్ బెలూన్ అంటాము, స్కోరింగ్ బెలూన్ అంటాము, రోటాబ్లేషన్ అనే ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. రీసెంట్గా ఇంట్రావాస్కులర్ లితోట్రిప్సీ అని ఇంకోటి వచ్చింది, లేదా ప్లేక్ మాడిఫికేషన్ ఇంకో బెలూన్ వస్తుంది, ఓపీఎన్ఎన్సీ బెలూన్ అని వచ్చింది, ఓపీఎన్ఎన్సీ అని. సో ఇవన్నీ కూడా పరికరాలు, 3 రక్తనాళాలు ఉంటాయండి, పెద్ద రక్తనాళాలు గుండెకి సంబంధించిన దాంట్లో. దాంట్లో సపోజ్ 3 రక్తకణాల్లో డిఫ్యూజ్ డిసీజ్ అంటే 40 mm కంటే ఎక్కువ డిసీజ్గా ఉండి క్లియర్ ఏరియా లేకుండా 3 వెజల్స్ డిఫ్యూజ్గా డిసీజ్ అయినప్పుడు మనం స్టెంట్ వేయలేం. స్క్రీన్ లియన్స్ ఉన్నప్పుడు మనము 2-3 కొంతమందికి 4 స్టెంట్లు అట్లాంటిది కూడా వేయొచ్చు అనమాట. కొంతమంది ఏమనుకుంటారంటే కంపల్సరీ బైపాస్ ఆపరేషనే అని అనుకుంటారు, కానీ అలాంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి లీజన్ ఎంత సైజులో ఉంది, దాని తర్వాత ఎక్కడ ఉంది, దాని అటు ఇటు మనకి స్టెంట్ నార్మల్ సెగ్మెంట్ ఉందా లేదా దాన్ని బట్టి మనం స్టెంట్ వేయగలుగుతామా లేదా అని ఉంటుంది అనమాట. సో యూజువల్గా 4-5 స్టెంట్స్ కూడా అవసరం పడితే దాని లీజన్ బట్టి మనం వేయొచ్చు.
సో ఇది రెండు రెండు విధాలుగా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు స్టెంట్ మీద డిపెండెంటే ఉంటుంది, పేషెంట్ మీద కూడా డిపెండెంట్ ఉంటుంది. సో మనం ఏ స్టెంట్ యూజ్ చేసాము, దాని తర్వాత ప్రొసీజర్ చేసేటప్పుడు మనము కరెక్ట్గా దాన్ని స్టెంట్ డిప్లాయ్ చేసామా లేదా, దానికి సంబంధించిన స్టెంట్ అనేది లీజన్లోనే పడిందా లేకపోతే లీజన్ మధ్యలోనే కవర్ చేసిందా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో సపోజ్ ఒక పేషెంట్కి 30 mm లీజన్ ఉందనుకోండి, సపోజ్ మనం 28 mm స్టెంట్ వేసామనుకోండి, సో మొత్తం లీజన్ కవర్ అవ్వదు. సో అలాంటప్పుడు ఆ స్టెంట్ మూసుకుపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనం ప్రొసీజర్ రిలేటెడ్ అంటాం. దాని తర్వాత మన పేషెంట్ రిలేటెడ్. పేషెంట్ రిలేటెడ్ ఏంటిది? సో పేషెంట్ మనం చెప్పినట్టు మెడిసిన్స్ వాడుకోవాలి, దాని తర్వాత చెప్పినట్టు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి, ఆహారంలో తేడాలు తెచ్చుకోవాలి, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, స్మోకింగ్ డ్రింకింగ్ ఆపేయాలి, బీపీ షుగర్ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తూ అన్ని కరెక్ట్ పాటిస్తే మనం స్టెంట్ లైఫ్ అనేది పెంచుకోగలుగుతాం. దీంతోపాటు మనం కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకొని కరెక్ట్ లెవెల్స్ వాడుకోవాలి, అదే డోసేజ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ డిపెండ్స్ అనమాట. సో స్టెంట్ లైఫ్ అనేది ప్రొసీజర్ చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా మనం ప్రొసీజర్ చేసాము, దాని తర్వాత ప్రొసీజర్ తర్వాత మనం ఎంత కరెక్ట్గా ట్యాబ్లెట్స్ వాడాము, దాని తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకున్నాము, దాని తర్వాత మనం స్మోకింగ్ డ్రింకింగ్ ఆపేసామా లేదా, బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకున్నామా లేదా, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. కొంతమందికి ఇవన్నీ చేస్తే ఈవెన్ 20-30 సంవత్సరాలు కూడా ప్రాబ్లం రాకపోవచ్చు. కొన్ని కొన్నిసార్లు మనకి బాడీ తత్వం వల్ల కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఈవెన్ సపోజ్ స్టెంట్ వేసిన నెక్స్ట్ ఫ్యూ అవర్స్ అంటే 24 గంటల్లోపే కూడా బ్లాక్ అయిపోవచ్చు. ఎందుకు అంటే దానికి స్టెంట్ అలర్జిక్ రియాక్షన్ రావచ్చు వాళ్ళకి, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అంటాం. అలాంటప్పుడు కొన్ని గంటల్లోనే రావచ్చు ప్రాబ్లం. సో చాలా రకాలు ఉంటాయి. కొంతమందికి లైఫ్ లాంగ్ ఉండొచ్చు, కొంతమందికి 20-30 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమందికి వితిన్ రోజుల్లో కూడా ప్రాబ్లం రావచ్చు. సో మన ప్రొసీజర్ రిలేటెడ్, పేషెంట్ రిలేటెడ్, ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది స్టెంట్ లైఫ్ అనేది.